ఇప్పుడు మనము రామాయణంలోనే విభీషణుడు మనస్వ మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే మహాభారతంలోని కర్ణుడి మనస్తత్వం ఎలా ఉంటుందో కొంచెం తెలుసుకుందాము కొంచెం క్లుప్తంగా తెలిసింది చెప్తున్నాను అధర్మానికి ఎదురొడ్డి అన్న చేస్తుంది తప్పు అని చెప్పాడు అన్నా పరస్త్రీని అపహరించడం మహాపాపం దీనివలన వంశం చెడుతుంది పైగా రాముడంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఆయనకి ఎదురు లేదు అతడిని ఎవరూ ఓడించలేరు ధర్మం అతడి వైపు ఉంది దయచేసి సీతని అతనికి అప్పగించు లేనిచో వినాశనం తప్పదు వార్తలు చేరవేసే వేగుని బంధించడం కూడా అధర్మమే అతడిని బంధించవద్దు నా మాట కనుక నీవు వినకపోతే నీ నుండి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను అన్నాడు నువ్వు చేసేది అధర్మమని ఎన్నోసార్లు చెప్పాను వినలేదు కుంభకర్ణుడు అధర్మం చేస్తున్న రావణుడిని అన్నే కదా అని ఊరుకున్నాడు అన్న కోసం యుద్ధం చేశాడు మరణించాడు శ్రీరాముడు చివరికి చివరి నిమిషంలో కూడా సీతని అప్పగించు మిగిలిన వారైనా సుఖంగా ఉంటారు అంటే వినలేదు కొడుకులని మన వాళ్ళని సోదరుని సోదరులని బంధువులని మంత్రులని అందరినీ దూరం చేసుకున్న శ్రీరాముడి మాట చివరి నిమిషంలో కూడా వినలేదు చివరికి పది తలలు నేల కొరిగాయి మరణించాడు రావణుడు విభూషణుడు ధర్మం వైపు నిలబడ్డాడు శాశ్వత కీర్తి పొందాడు చిరంజీవిగా ఉన్నాడు ఇప్పుడు కర్ణుడి మనస్తత్వం ఎలా ఉందంటే మహాభారతంలో వినండి కర్ణుడికి అన్ని ధర్మాలు తెలుసు ఎన్నో దానాలు చేశాడు మహావీరుడు ఇన్ని ఉన్నా అన్ని ధర్మాలు తెలుసున్నా తన స్నేహితుడైన దుర్యోధనుడు అధర్మానికి పూనుకుంటే నిలువరించాల్సింది పోయి తన స్నేహితుడి సంతోషం కోసం తాను కూడా అధర్మానికి పూనుకున్నాడు ద్రౌపది వస్త్రాపహరణం నాంది పలికింది కర్ణుడే ఉత్తర గోగ్రహణానికి ఉసిగొలిపింది కర్ణుడే శాపాలు ఉన్నాయని తెలిసి కూడా చెప్పకుండా మీకెందుకు నేను చాలు అర్జునుడికి అని యుద్ధానికి పురిగొలిపింది కర్ణుడే పాండవులపైకి ఎప్పటికప్పుడు అధర్మానికి ప్రేరేపించి మహా వినాశనానికి సేతువయ్యాడు అన్ని ధర్మాలు తెలిసి కూడా స్నేహితుడిని మార్చలేదు తత్ఫలితంగా ఘోర యుద్ధం లక్షలాది మంది మరణం చివరికి యుద్ధంలో శిరస్సు కోల్పోయి దుర్మరణం పాలయ్యాడు నమ్మిన స్నేహితుడు దుర్యోధనుడు కూడా దిక్కులేని చావు చచ్చాడు ఇక్కడ చిన్న సందేహం జనాలకి ఉంది విదురుడిగా ఉన్నప్పుడు అర్జునుడు బాణప్రయోగం చేయడం సరైనదేనా అతనికి ధర్మం తెలుసు కదా అని మూల భారతంలో కర్ణుడు రథం కృంగినప్పుడు అర్జునుడిని ఆగమన్నాడు ఆగాడు శ్రీకృష్ణుడు కర్ణుడు చేసిన అరాచకాలు అన్నీ అర్జునుడికి చెప్పి అతడు చేస్తే ధర్మం మనం చేస్తే అధర్మం అంటున్నాడు అభిమాన్యుడు ఒక్కడిని చేసి మహారథులు అందరూ కలిసి కట్టుగా చంపారు అది న్యాయమా ఇది ధర్మం అది అధర్మం అని చెబుతున్న ఇతడు కూడా ఆ హత్యలో పాల పంచుకున్నాడు ఇప్పుడు ధర్మం మాట్లాడుతున్నాడు అని అతడు చేసిన అనేకం అర్జునుడికి చెప్పి బాణం వేయమన్నాడు అయినా అర్జునుడు తటపా తటపటాయిస్తుంటే కర్ణుడు ఒక భుజం మీద రథచక్రం పెట్టుకుని ఎత్తుతూనే బాణాలు వేస్తున్నాడు అర్జునుడి మీదికి దాంతో శ్రీకృష్ణుడికి ఇంకా మంట రేగింది అప్పటికి వరకు ఊరుకున్న అర్జునుడికి ఒక్కసారిగా కోపం చెలరేగింది అర్ధ చంద్రాకార బాణంతో శిరస్సు ఖండించి వేశాడు అక్కడితో తల తెగి నేల కొరిగాడు ఇదే ధర్మం పట్టుకున్నవానికి అధర్మం పట్టుకున్నవానికి తేడా విభీషణుడు ధర్మం పట్టుకున్నాడు శ్రీరామచంద్రుని కృపకి పాత్రుడై ఇప్పటికీ చిరంజీవిగా జీవిస్తున్నాడు కర్ణుడు అధర్మాన్ని ఆశ్రయించాడు ఎంత మంచివాడిగా పేరు తెచ్చుకున్నా చిరస్థాయిగా అపకీర్తి మూట కట్టుకున్నాడు ఇది తేడా విభూషణుడికి కర్ణుడికి ఇవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి విన్ని బి ఛానల్కి గంట కూడా మర్చిపోకుండా కొట్టండి ఇట్లు మంత్రి ప్రేడ మార్కండేయులు హైదరాబాద్